వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ చంద్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవగానే టీడీపీ నేతలు టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు అయితే వాళ్ళు సంబరాలు చేసుకున్నంత లోపలే అక్కడున్న ఫుట్బాల్ కాస్త జగన్ కోర్టులోకి చేరింది ఎందుకు ఫుట్బాల్ జగన్ కోర్టులోకి చేరిందంటే వాళ్ళు ఎన్ని సంబరాలు చేసుకున్నా కూడా తెలంగాణ సీఎంని డిసైడ్ చేసే కేపబిలిటీ ఎవరికి ఉంది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత ముఖ్యంగా ఖమ్మం జిల్లా తీసుకొని వచ్చే పొంగలేడు శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఎంపీగానే ఉన్నారు తన తర్వాత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోగలిగింది ఈ నేపథ్యంలో వాళ్ళంతా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్తే అలా వింటున్నారు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే పని అవుతుందా అన్న విశ్వసనీయ వర్గాలతో కొంతమంది అక్కడికి జన్ జగన్మోహన్ రెడ్డి గారు పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారికి కావచ్చు లేదంటే నల్గొ నల్గొండలో ఉన్న నాయకులకు కావచ్చు మరింతమందికి మందికి మీరు ఫోన్ చేసి కాస్త చెప్పండి మీరు చెప్తే వాళ్ళు వింటారు సర్దుకుంటారు మీరు ఏది మీరు ఏది చెప్తే అది చేస్తాము మీరు ఈ నేను సీఎం అవ్వడానికి సహకరించండి అని కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసినట్లు మనం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున మనం వార్తలు వస్తున్నారో మనం చూస్తాం ముఖ్యంగా సోషల్ మీడియాలో యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు లేదంటే వాట్సాప్ కావచ్చు పెద్ద ఎత్తున స్టేటస్లు పెడుతున్నారు అటు తిరిగి ఇటు తిరిగి తెలంగాణ సీఎం డిసైడ్ చేసే క్యాపబిలిటీ ఎవరికి ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే స్టీల్ క స్టీల్ కవర్ ఢిల్లీ నుంచి వస్తుందా తాడేపల్లి నుంచి వస్తుందా అన్న వార్తలు కూడా మనం వింటున్నాం తాడేపల్లి నుంచి కనుక వస్తేనే టీడీపీ నేతలు ఎందుకు సంబరాలు చేసుకున్నట్లు మరి టీడీపీ నేతలు సంబరాలు ఉంటే తెలంగాణ సీఎంని డిసైడ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా చంద్రబాబు నాయుడు గారు కదా చంద్రబాబు నాయుడు గారికి అంత క్యాపల్ టీ లేదా అంటే ఖచ్చితంగా లేదు అని చెప్పుకోవచ్చు ఎందుకు కేపబిలిటీ లేదంటే కాంగ్రెస్ అంటేనే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి అంటే మనం కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డిని విడుదలకి సంబంధం ఉంటుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు రాజశేఖర రెడ్డిగా రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్లో ప్రస్తుతం తెలుగు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న నేతలు చాలా మంది ఉన్నారు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తన రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఖచ్చితంగా వింటారు కదా ఆ నేపథ్యంలోనే మనం ఈ వార్తలన్నీ చర్చించుకుంటున్నట్లుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ సీఎం డిసైడ్ చేస్తడా లేదా అన్నది ఊహాజనితం కానీ ఎక్కువ మంది మాత్రం స్టీల్ కవర్ మాత్రం ఢిల్లీ నుంచి కాదు ఖచ్చితంగా తాడేపల్లి నుంచి మాత్రమే వస్తుంది ముఖ్యంగా నల్గొండ ఖమ్మం జిల్లాల్లో ఉన్న నేతలు ఎవరు మాట వినడం లేదు ఖచ్చితంగా ఈ నేతలు ఎవరు మాట ఎవరైతే చెప్తే వింటారు అని చర్చ మొదలైనప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే ఈ నేతల మాట వింటారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు చెప్పినా వినే పరిస్థితి లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఖచ్చితంగా వింటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పిద్దామని చెప్పి ఇప్పుడు ఎవరైతే మనం తెలంగాణలో ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా కష్టపడి గెలిపించి అతని సీఎం కాబోతున్నాడని మనం చర్చించుకుంటున్నాము అదే నేత జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసినట్లు మనకు వార్తలు వస్తున్నాయి సామాజిక వర్గాల నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఫోన్ చేసేడా లేదా అన్నది మనకు తెలియదు కానీ కొంతమంది సోషల్ మీడియాలో మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు అన్నది మనం వింటున్నాం మరి ఈ ఊహాజనిత వార్తలకు పులి స్టాప్ పెట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలంగాణలో ఉన్న ఎవరు సీఎం కాబోతున్నారు వాళ్ళు స్టాప్ పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీటిపై స్పందించారు అటువైపు ఉన్న నేతలు స్పందించారు ఏపీలో ఉన్న వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు వైసీపీ శ్రేయబిలాసులు వైసీపీ అభిమానులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ సీఎం డిసైడ్ చేయపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కళేజా ఎంత ఉంది మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు పక్క రాష్ట్రాన్ని సీఎం పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం కూడా డిసైడ్ చేసే కేపబిలిటీ ఉన్న నాయకుడు ఎవరు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న విధంగా వీళ్ళు చర్చలు జరుపుకుంటున్నారు ముఖ్యంగా మనం వైసీపీ సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి నిరంజనాలు పలుకుతున్నారు డిసైడెడ్ తెలంగాణ సీఎం డిసైడెడ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అని పోస్టులు పెడుతున్నారు అది నిజమా అబద్ధమా మనకు తెలియదు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చర్చ జరగడం మాత్రం వైసీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది టీడీపీ శ్రేణుల్లో మాత్రం నిరాశ కలిగి నిరాశ కలిగించింది ఎందుకు నిరాశ కలిగించిందంటే వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు గారి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో పనిచేశారు రేవంత్ రెడ్డి గారు అక్కడ సీఎం అయితే చంద్రబాబు గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు అందుకు రేవంత్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు కాబట్టి మేము సంబరాలు చేసుకున్నంతగా వాళ్ళు ముందుకు వెళ్ళారన్నమాట వాళ్ళ మీడియాలో కూడా మనం పెద్ద ఎత్తున వాళ్ళ సమ్మ వాళ్ళకి మీడియాలో కూడా వాళ్ళు రాత్రులు రాసుకొచ్చారు మాటలు చెప్పారు వీడియోలు చూపించారు అన్నీ చేశారు ఏదేమైనప్పటికీ టీడీపీ నేతల్లో మాత్రం నిరాశ కలిగించింది ఎందుకు ఎట్టకేలకు సీఎంని డిసైడ్ చేసే క్యాండిడేట్ ఎవరు అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వార్తలు వచ్చిన తర్వాత వాళ్ళు కొద్దిగా నిరుత్సాహపడుతున్నారు ఎందుకు మేము సంబరాలు చేసుకున్నంతసేపు మా ఉత్సాహం లేదు ఎట్టకేలకు ఫుట్బాల్ జగన్ కోర్టులోకి వెళ్ళింది జగన్ ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళే సీఎం కాబోతున్నారా ఎందుకు వాళ్ళు ఈ సంబరాలు చేసుకోవడం అని చెప్పేసి వాళ్ళు ఉత్సాహం కాస్త నిరుత్సాహమైంది ఎట్టకేలకు వైసీపీ అభిమానుల్లో మాత్రం ఉత్సాహం రెట్టింపు అయింది ఎలా ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంని డిసైడ్ చేస్తే వైసీపీ శ్రేణుల్లో మాత్రం ఇంకా ఈ ఈ ఈ ఈ ఉత్సాహాన్ని ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది